ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలన ముగిసింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఫుల్ మెజారిటీ దక్కింది. చంద్రబాబు నాయుడు నాలుగోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఓకే, బట్ తర్వాత ఏంటి, ఏం జరగబోతోంది, ఐదేళ్లు చంద్రబాబు ఎలా పరిపాలన చేస్తారు, చంద్రబాబు 4.0 పాలనపై ఇవాల్టి వ్యూలో పూర్తి వివరాలు చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ, నేను రూపాయింది కోరి. చంద్రబాబుకి నిజానికి ఇప్పుడే కష్టాలు స్టార్ట్ అవబోతున్నాయి. రియల్ టెస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. చంద్రబాబు ఇక ఒక్కరోజు కూడా హ్యాపీగా నిద్రపోయే రోజులు ఈ ఐదేళ్లు ఉండవు. ఎందుకంటే ఆయన ఇక నుంచి నడవబోయేది ముళ్ళబాట మీద. నిజం, 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ప్రజలు అపార అనుభవం ఉన్న చంద్రబాబుని ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారు. ఆ టైంలో రాష్ట్రం 16,000 కోట్ల అప్పులతో చంద్రబాబు చేతికొచ్చింది. ఇక ఆ తర్వాత 2019 వరకు చంద్రబాబు నిద్రలేని రాత్రులు గడిపారు. ఎందుకంటే ఆదాయం లేని రాష్ట్రాన్ని, హైదరాబాద్ లాంటి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు ఆర్థికంగా ముందుకు నడపడానికి రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేసి ఒక మార్గాన్ని నిర్మించారు. ఆ టైంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు పెద్దగా సహకరించకపోయినా, రాష్ట్ర విభజన హామీలు మోదీ పట్టించుకోకపోయినా, రాష్ట్ర ఆదాయం పెంచేందుకు, చంద్రబాబు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా రాజధాని అమరావతి కోసం భూమి సేకరించారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చి దాదాపు 70% పూర్తి చేశారు. రాజధాని నిర్మాణం మొదలుపెట్టి అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరియేట్ నిర్మాణం పూర్తి చేసి ఐదేళ్ల పాటు రాష్ట్రానికి సరైన ఆదాయం లేకపోయినా ఉద్యోగులకు కష్టపడకుండా 1వ తేదీన జీతాలు వచ్చే ఏర్పాటు చేశారు. మిగులు బడ్జెట్లో ఏర్పడిన తెలంగాణతో పోటీపడి ఉద్యోగులకు జీతాలు పెంచడం, సంక్షేమాన్ని వదలకుండా రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టే పనిచేశారు. మరో 5 ఏళ్ళు ఆయన పాలన కొనసాగుంటే, అమరావతి పూర్తి చేసి ఉంటే ఈరోజు రాష్ట్రానికి ఒక ప్రధాన ఆదాయ వనరు ఉండేది. కానీ 2019లో చంద్రబాబుని కాదని ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇచ్చారు. సో అలా అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు ప్రారంభించిన పనులను కంటిన్యూ చేసి ఉన్నా బాగుండేది. కానీ జగన్ ఫోకస్ అంతా వేరు. రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులకే సరిపోయింది. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ దాదాపు నిర్వీర్యం అయిపోయాయి. పోలవరం కాంట్రాక్ట్లన్నీ ఆపేశారు. రాజధాని అమరావతి కాదని, 3 రాజధానులని ప్రజలను మభ్యపెట్టి రాష్ట్ర ఆస్తులను అమ్ముకుంటూ వీలైనంత అప్పులు చేస్తూ కాలం వెళ్లదీశారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ మరో 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇది ఎవ్వరూ కాదనలేని అంశం. ఇదంతా చూసిన జనం జగన్ ఒక్క ఛాన్స్ ఇచ్చి ఎంత తప్పు చేశారో తెలుసుకున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబుకి భారీ మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు ఇదంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు ముందు ఉన్న బాధ్యతలు అలాంటివి. సో 2014లో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఎక్కడి నుంచి మొదలు పెట్టారో మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టాల్సిన సిచ్యువేషన్. నిజానికి అప్పటి పరిస్థితులు చాలా బెటర్ అని చెప్పాలి. చుట్టూ ఉన్న రాష్ట్రాల వారు అయ్యో ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదే అని కనీసం జాలిపడేవారు. కొత్త రాజధాని నిర్మాణం అనగానే ప్రధానమంత్రి మోదీ వచ్చి శంకుస్థాపన చేశారు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. రాష్ట్రం దీన పరిస్థితుల్లో ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని ఎలా మొదలు పెడతారు? గతంలో హైదరాబాద్కు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకొచ్చానని, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి చూపించారనే బ్రాండ్ ఇమేజ్ 2014లో చంద్రబాబుకు ఉపయోగపడింది. అందుకే ఆయన పిలవగానే కియా లాంటి చాలా పెద్ద పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ముందుకొచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు వస్తాయా అంటే చాలా కష్టం. ట్రూ, ఎందుకంటే జగన్ 5 ఏళ్ల పాలనలో పరిశ్రమ పెట్టాలని ముందుకొచ్చిన వారు జగన్ దెబ్బకు పారిపోయారు. మరి అలాంటి వారు మళ్ళీ చంద్రబాబు పిలిస్తే వస్తారా? అలా వచ్చి పెట్టుబడులు పెడితే మరో 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ జగన్ వస్తే వారి పరిస్థితి ఏంటనే భయం వారికి ఆబ్వియస్గా ఉంటుంది కదా. ఇన్ షార్ట్, దీని అర్థమేంటి, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా నాశనమైంది. మరి చంద్రబాబు పరిశ్రమలు ఎలా తీసుకొస్తారు? రాష్ట్రానికి ఆదాయం ఎలా తీసుకొస్తారు? ఎందుకంటే పరిశ్రమలు లేకుండా రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది? జగన్ లాగా కరెంటు బిల్లులు పెంచో, చెత్తపై పన్ను వేసి ప్రజల నుంచి ఎంత వసూలు చేస్తారు? ప్రజలపై భారం మోపి వచ్చే ఆదాయం ఏ మాత్రం సరిపోదు. అందుకే రాష్ట్రానికి పరిశ్రమలు తప్ప వేరే మార్గం లేదు. ఆ పరిశ్రమలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ఇవన్నీ కాకుండా చంద్రబాబు కూడా సంక్షేమ పథకాల కోసం విపరీతమైన ఎన్నికల హామీలు ఇచ్చారు. మరి ఇవన్నీ చేయాలంటే చంద్రబాబుకి భారీ నిధులు కావాలి, అంటే మళ్ళీ అప్పులు చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్ అప్పులు ఇప్పటికే 11,00,000 కోట్ల వరకు ఉన్నాయి. మళ్ళీ అప్పులు కావాలంటే కేంద్రం నుంచి సహకారం కావాలి. ఆ తీసుకున్న అప్పులు ఎలా చెల్లించాలో మార్గాలు చూపించాలి. దానికోసం ముందుగా నాశనమైన వ్యవస్థలన్నింటినీ ఫస్ట్ గాడిలో పెట్టాలి. దానికోసం అవినీతి పరులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలా చర్యలు తీసుకోకపోతే ఎంత చేసినా లాభం ఉండదు.
అయితే కొన్ని విషయాల్లో చంద్రబాబు ఇప్పటికే పనులు మొదలు పెట్టేశారని మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గవర్నర్ సహాయంతో సెక్రటేరియట్ని పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. సెక్రటేరియట్ నుంచి ఒక్క ఫైలు కూడా బయటకు పోకూడదని ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్లో పనిచేసే ఎంప్లాయీస్ ల్యాప్టాప్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఎందుకంటే అలా జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో మనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చూసాం. తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే సెక్రటేరియట్ నుంచి మినిస్టర్ల ఆఫీసుల నుంచి ఫైల్స్ మాయమైపోయాయి. సడన్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగాయి. అటువంటి పరిస్థితులు రాకూడదనే చంద్రబాబు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని లీవ్పై పంపించేశారు. చంద్రబాబు అరెస్ట్లో కీలక పాత్ర పోషించిన ఏపీసీఐడి చీఫ్ ఎన్ సంజయ్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ అవినీతి అధికారులకు రాజకీయ నాయకులు అండదండలు ఉంటాయి. వారిని కూడా కట్టడి చేయాలి. రాజకీయ నాయకులు చెప్పుడు మాటలు విని ఏకపక్షంగా వ్యవహరించి అవినీతికి పాల్పడిన అధికారులకు ఇప్పుడు శిక్ష తప్పదు. సరే, ఇవన్నీ ఒకవైపు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి చంద్రబాబు 5 ఏళ్ల పాటు ముళ్ళ బాట మీద నడవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి సాధించడానికి కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీలు తీసుకురావాలి. అప్పుడే ఇన్సెంటివ్స్ చూసి పరిశ్రమలు వస్తాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేయాలి. మరి ఇవన్నీ చేయాలంటే ఎంతో క్రమశిక్షణతో కష్టపడాలి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత 16 మంది ఎంపీలతో టీడీపీ 2 అతిపెద్ద పార్టీగా ఉంది. అందుకే కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు అవసరం చాలా ఉంది. అవసరాన్ని చంద్రబాబు ఒక అవకాశంగా వినియోగించుకోవాలి. వినియోగించుకుంటాడని ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకం. ఇదంతా చేయడానికి 5 ఏళ్ళు సరిపోతాయా? మరో 5 ఏళ్ళు కూడా చంద్రబాబు అధికారంలో ఉండాలి. అప్పుడే పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది.